చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏడు ఏడేమో ప్రదక్షిణాలండి సవ్యంగానండి రెండు ప్రదక్షిణాలు అపసవ్యంగా అని అంటారు అసలు ఏమీ అవసరం లేదు తొమ్మిదే ప్రదక్షిణంగానే చేయొచ్చు అదేంటంటే రాహుకేతులు అపసవ్యంగా తిరుగుతారు కదా అవునయ్యా వాళ్ళకి నియమించారు అలాగా వాళ్ళని అలాగా తిరగమని చెప్పారు తప్ప వాళ్ళ పేరు చెప్పి నిన్ను తిరగమనలేదు పొరపాటును కనుక నవగ్రహాలకి ఏడు ప్రదక్షిణాలు ఇటు చేసి రెండు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేసులో వైజులో చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు నువ్వు చేసినటువంటి నవగ్రహ ప్రదక్షిణాల్లో ఏడు ప్రదక్షిణాలు సూర్యుడికి చంద్రుడికి కుజుడికి బుధుడికి గురువుకి శుక్రుడికి శనికి చేసావు రెండు ప్రదక్షిణాలు రాహు కేతు అనుకుని చేస్తున్నావు నువ్వు కానీ దానివల్ల ఏమవుతుందో తెలుసా రెండు ప్రదక్షిణాలు వెనక్కి తిరగడం వల్ల అంతకు ముందు చేసినటువంటి రెండు ప్రదక్షిణాల ఫలితం పోతుంది ఇప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేసావు నవగ్రహాలకి ఐదు ప్రదక్షిణాలు చేసావు సూర్యుడికి వెళ్ళింది ప్రదక్షిణ చంద్రుడికి కుజుడికి బుధుడికి గురువుకి వెళ్ళింది అంతకుముందు చేసిన శుక్రుడికి శనిఖీ చేసిన ప్రదక్షిణాలు నువ్వు చేసిన అపశవ్య ప్రదక్షిణాలు ఇవి రెండు పోయాయి ఫలితం అంటే నవగ్రహాలు ఐదు గ్రహాలకి మాత్రమే నువ్వు ప్రదక్షిణ చేశావు ఇంకా నీకు ఫలితం ఏముంటుంది ఫలితం రాకపోగా కొత్త దోషం ఒకటి వస్తుంది అసలు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసేటప్పుడే మన వాళ్ళు తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది ఇది కాబట్టి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ గురువుగారు అని నాకు ఫోన్ చెయ్యక్కర్లేదు మీరు ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా రాసుకోండి రాసుకునే పదిసార్లు మననం చేసుకోండి మనం ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత దేవాలయానికి వెళ్తాం దేవాలయంలో చాలామంది చేసేటువంటి పొరపాటు అంటే ఇది మా పద్ధతి అనండి లేకపోతే మా పడిగట్టండి మా ఆచారం అనండి అనండి కానీ పొరపాటు అని నేను అంటాను ముందు నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతారు నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేసి చక్కగా కాళ్ళు గడిగేసుకుని తర్వాత ఆలయంలోకి వెళ్తారు ఉదాహరణకు ఆంజనేయస్వామి వారి యొక్క ఆలయం ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు అన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలు బాగా ఎక్కువ కాబట్టి మనం చెప్పుకోవాలి ఇంట్లోంచి బయలుదేరారు ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్ళారు ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళకుండా ముందు పక్కన నవగ్రహాల దగ్గర దూరారు కాళ్ళు కడుక్కున్నారు కాస్త ప్రదక్షిణం చేశారు మళ్ళీ కాళ్ళు కడుక్కున్నారు అప్పుడు దేవాలయంలోకి వెళ్ళారు ప్రసాదం తీసుకున్నారు ఎప్పుడు అలా చేయకండి ఇప్పుడు ఇంతకుముందు చేస్తే చేశారు నమస్కారం అయ్యే పొరపాటు అయిపోయింది మేము తప్పుగా చేసాము ఇప్పటివరకును అయినా మహానుభావ నవగ్రహాలారా మేము తెలియక చేసినా తెలిసి చేసినా కూడా పొరపాటు చేశాం కాబట్టి పొరపాటు వదిలిపెట్టేసి హంసక్షేరన్యాయము చేత హంస ఏ విధంగా ఒక పాత్రలో పాలు నీళ్లు కలిపి దాన్ని ముందు పెడితే పాలను మాత్రం తాగి నీళ్ళని పాత్రలోనే వదిలేస్తుందో అదేవిధంగా మేము చేసినటువంటి పొరపాటులో పొరపాటుని వదిలిపెట్టేసి మేము చేసిన ప్రదక్షిణాలకు మాత్రం ఫలితం వేసే బాబు మా ఖాతాలో నవగ్రహాలారా రా అని దండం పెట్టుకోండి సరిపోతుంది వాళ్ళు వేసేస్తారు వాళ్ళేం ఏం కాదు దేవతలు మిమ్మల్ని ఏదో పీడించాలని ఎప్పుడూ అనుకోరు వాళ్ళంతా సాత్విక దేవతలే అందుకని ఇంట్లోంచి బయలుదేరండి ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళండి ముందు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి కాళ్ళు కడిగేసుకుని నవగ్రహాల ప్రదక్షిణాలు చేసేయండి తొమ్మిది ప్రదక్షిణాలు ఏడు ప్రదక్షిణాలు ఇలాగా రెండు ప్రదక్షిణాలు ఇలాగా కాదు మొత్తం తొమ్మిది ఇలాగే చేయండి మీరు కుళాయి దగ్గర చాలామంది ఏం చేస్తారు కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కొని కుళాయి దగ్గర ఇలా కాళ్ళు ఒకసారి ఇలా నేల కొట్టేసి బయలుదేరి అక్కడి నుంచే ప్రదక్షిణ మొదలు పెడతారు ఎప్పుడు అలా చేయకండి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కొని కాళ్ళు తుడుచుకున్న తర్వాత సూర్యుడు ముందు నిలబడండి ఎప్పుడు సూర్యుడు ఆ నవగ్రహాల్లో చక్కగా మధ్యలో ఉంటాడు తర్వాత సూర్యుడికి వెనకాల శనీశ్వరుడు శనీశ్వరుడికి కుడివైపు రాహువు అటువైపు కేతువు ఉంటారు అంటే ఒక లైన్లో ఎక్కడైతే శనిశ్వరుడు రాహువు కేతువు ఉంటారో శనీశ్వరుడికి ఎదురుగా నిలబడండి గురుగా శనీశ్వరుడు మాకు ఎలా తెలుస్తాడు ఏమీ భయం లేదు నవగ్రహాల విగ్రహాలలో ఏ విగ్రహం అయితే జుడ్డుగా ఉంటుందో ఏ విగ్రహం దగ్గర అయితే నువ్వులు ఎక్కువగా కనబడతాయో నూనె ఎక్కువ కనబడుతుందో ఆ విగ్రహమే శనీశ్వరుడు కాబట్టి ఆయన ముందు నిలబడండి నిలబడి ఒక్కసారి నమస్కారం చేసుకోండి నవగ్రహాలన్నింటిలోకి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం ఏదంటే శనీశ్వరుడే సూర్యుడు ఆరోగ్యాన్ని చంద్రుడు మనశ్శాంతిని అంగారకుడు బలాన్ని బుధుడు ధనాన్ని బృహస్పతి తెలివితేటన్ని శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇస్తే శనీశ్వరుడు ఇవన్నీ కలిపి ఆయన ఒక్కడు ఇచ్చేస్తాడు మీకు కాబట్టి మీరు శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందారంటే భయపడకుండా ఆయన్ని భక్తిగా పూజించారంటే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మీకు ఫలితాన్ని ఇచ్చి తీరవలసిందే అందుకని శనీశ్వరుడు ఎదురుకుండా నిలబడండి నమస్కారం చేసుకోండి రెండు కళ్ళు మూసుకోండి ఓం శనీశ్వరాయ నమ అనుకోండి